దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 142 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక కేరళలోనే 115 కేసులు వెలుగుచూశాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ చికిత్స కోసం హైదరాబాద్లోని ఛాతీ ఆసుపత్రిని సిద్ధం చేశారు. రోగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 30 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని, 10 మంది పల్మనాలజిస్టులతో పాటు మరో 50 మంది పీజీలు సేవలందిస్తున్నారని తెలిపారు. సరిపడా ఆక్సిజన్ సరఫరా సౌకర్యం ఉందన్నారు. దగ్గు, జలుబు, తల, కండరాల నొప్పులు, జ్వరం వంటి లక్షణాలుంటే తక్షణం వైద్యులను సంప్రదించాలన్నారు.